हेलो फ्रेंड्स इप्पटिवरकू नेनु टू वीडियोस गोल्ड स्कीम गुरिंची चेसानु ओकटि खजाना गुरिंची रेंडोदि ललिता वर्सेस खजाना सो इवन्नी कूडा प्रैवेट वाळ्ळु नडिपेटुवंटि गोल्ड स्कीम्स सो गवर्नमेंट आफ् इंडिया कूडा ओक गोल्ड स्कीम अनेदि उंदि आ स्कीम गुरिंची वाळ्ळु तेलुसुकुंदाम सो दट ईज सावरिन गोल्ड बॉंड स्कीम सो सावरिन गोल्ड बॉंड स्कीम मिगता स्कीम्ल मादिरिगा मनं गोल्ड अंटे फिजिकल फॉर्म लो उंडदु इदी ई फॉर्म लो उंटुंदि सो इदी ए विधंगा उंटुंदि दीनिनि एवरु इश्यू चेस्तारु अंटे इदी रिजर्व बैंक आफ् इंडिया आरबीआई सो इश्यू चेस्तुंदि आन बिहाफ आफ् गवर्नमेंट आफ् इंडिया ई स्कीम लो मनमु मिगता स्कीम्ल लागा बंगारान्नि कोन आर्नमेंट्स गानि काइन्स गानि अट्लांटिदि उंडदु केवलमु इक्कड अमौंट नि బంగారం ఎన్ని గ్రాములు వస్తుంది సర్టన్ అమౌంట్ కి ఇప్పుడు మనము ఇక్కడ ఈ స్కీమ్ లో మనము ఒక యూనిట్ ఇన్వెస్ట్ చేయొచ్చు ఒక యూనిట్ అంటే 1 గ్రామ్ గోల్డ్ అని అర్థం సో 1 గ్రామ్ గోల్డ్ ని ఎంత డబ్బు అయితే ఉంటుందో దాన్ని ఈ బాండ్ లో ఫిక్స్ చేయడం జరుగుతుంది ఓకేనా సో ఇది సంవత్సరంలో 12 నెలలు ఈ విధంగా జరగదు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నోటిఫికేషన్ ఇస్తుంది ఆ నోటిఫికేషన్ ఇచ్చినటువంటి వారం రోజుల లోపల అంటే మండే నుంచి ఫ్రైడే లోపల మనకి విండో ఓపెన్ అవుతుంది సో అప్పుడు మనము ఈ బాండ్స్ ని కొనుక్కోవాల్సి ఉంటుంది సో ఈ బాండ్స్ అంటే 1 యూనిట్ అంటే 1 గ్రామ్ నుంచి మనము కొనుక్కోవచ్చు సో దానికి కూడా సర్టన్ లిమిట్ ఉంటుంది మనకి ఆ లిమిట్ వరకే మనం కొనాల్సి ఉంటుంది సో ఇది మనకి ఆల్్రెడీ ఈ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా డిసెంబర్ లో మనకు ఒక ట్రాంచ్ అనేది అయిపోయింది సో ఇప్పుడు నెక్స్ట్ 2022 జనవరి లో జనవరి 2022 లో మళ్ళీ గవర్నమెంట్ ఈ బాండ్స్ ని నోటిఫికేషన్ ఇస్తుంది సో ఆర్బీఐ వాళ్ళ వెబ్సైట్ కి వెళ్తే మనకు ఆ నోటిఫికేషన్ డేట్స్ అవన్నీ వస్తాయి నేను మీకు పైన లింక్ కూడా ఇస్తాను ఎప్పుడు ట్రాన్స్ అనేది స్టార్ట్ అవుతుంది జనవరి లో మీరు ఎప్పటి నుంచి ఎప్పటి వరకు మనము ఈ బాండ్స్ ని కొనుక్కోవచ్చు అనేది సో మనం ఈ బాండ్స్ కొనుక్కునే ముందుగా మనం ఆలోచించినటువంటి ముఖ్యమైన అంశం ఏంటి అంటే మనము ఎందుకు ఈ బాండ్స్ తీసుకుంటున్నాము వై సో ఎందుకు ఈ బాండ్స్ తీసుకున్నాం షార్ట్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ ఆ లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ ఆ షార్ట్ టర్మ్ ఆ లాంగ్ టర్మ్ షార్ట్ టర్మ్ అంటే ఇది మనకి యూజ్ ఉండదు సో ద మెచ్యూరిటీ ఫర్ దిస్ స్కీమ్ ఇస్ 8 ఇయర్స్ 8 ఇయర్స్ మెచ్యూరిటీ 8 ఇయర్స్ లో మనకు మెచ్యూరిటీ అనేది ఉంటుంది 5 ఇయర్స్ లాక్ ఇన్ పీరియడ్ సో 5 ఇయర్స్ వరకు మనము ఇక్కడి నుంచి అమౌంట్ ని విత్డ్రా చేసుకునే అవకాశం ఉండదు కానీ అయితే ఇక్కడ మనకి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మనకి ప్రతి సంవత్సరం 2.5% పర్ యానం ఇంట్రెస్ట్ ఇస్తుంది మనం ఇన్వెస్ట్ చేసిన అమౌంట్ మీద ఎన్ని యూనిట్స్ అయితే మనం ఇన్వెస్ట్ చేసింటామో యూనిట్స్ మీన్స్ 1 గ్రామ్ ఆఫ్ గోల్డ్ ఎంత కాస్ట్ ఉంటుందో అది ఒక యూనిట్ అవుతుంది సో దానికి 2.5% పర్ యానం గా మనకి ఇంట్రెస్ట్ ఇస్తుంది సో ఆ ఇంట్రెస్ట్ ని రెండు సార్లు ఇస్తుంది మనకి ఎవ్రీ 6 మంత్స్ కి మనకి పే చేస్తుంది ఎవ్రీ 6 మంత్స్ అంటే 2.5 అంటే 1.25 6 మంత్స్ కి వస్తుంది మిగిలిన 1.25% నెక్స్ట్ 6 మంత్స్ లో మనకి అమౌంట్ వస్తుంది అయితే ఈ ఇంట్రెస్ట్ అమౌంట్ టాక్సబుల్ ఒకవేళ మీరు గవర్నమెంట్ ఎంప్లాయ్ అయ్యి ఉండి లేదా మీరు బిజినెస్ అయినా మీరు ట్యాక్స్ పే చేస్తున్న వాళ్ళు సర్టన్ అమౌంట్ దాటింది అబౌ 5 లక్షస్ ఉంది మీ ఇన్కమ్ అన్నప్పుడు ఈ అమౌంట్ కూడా టాక్సబుల్ ఓకే సో ఇది గుర్తుపెట్టుకోండి సో షార్ట్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ 1 ఇయర్ 2 ఇయర్ కి పెట్టుకుందామా అంటే ఇది పనికిరానటువంటి స్కీమ్ సో ఇక్కడ మీరు 1 ఇయర్ 2 ఇయర్ లో మీ అమౌంట్ ని మళ్ళీ వెనక్కి తీసుకోవాలంటే తీసుకోవడానికి ఉండదు లేదు తీసుకోవాలి మీరు అంటే స్టాక్ మార్కెట్ లో వెళ్లి అక్కడ రిస్క్ ఉంటుంది దాన్ని బేస్ చేసి తీసుకోవాలంటే తీసుకోవచ్చు కానీ లాక్ ఇన్ పీరియడ్ మాత్రం 5 ఇయర్స్ 5 ఇయర్స్ తర్వాత మీరు ఈ అమౌంట్ ని తీసుకోవాలి లిక్విడ్ రూపంలో తీసుకోవాలి అనుకుంటే త్రూ స్టాక్ ఎక్స్చేంజ్ నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ కానీ బిఎస్సి బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ ఇక్కడ మనము మన యూనిట్స్ ని సేల్ చేసుకోవాలనే అవకాశం ఉంటుంది సో అయితే ఇక్కడ సేల్ చేసుకున్నప్పుడు అమౌంట్ వచ్చిన అమౌంట్ కి కూడా ఇక్కడ టాక్సబుల్ అమౌంట్ ఉంటుంది
సో ఇది గుర్తుపెట్టుకోండి. 5 ఇయర్స్ లాక్ ఇన్ పీరియడ్ లో ఒకవేళ మీరు సేల్ చేయాలి అనుకుంటే వచ్చిన అమౌంట్ క్యాపిటల్ గెయిన్ కి మీరు టాక్స్ పే చేయాల్సిన ఉంటుంది. అలా కాకుండా మీరు 8 ఇయర్స్ మెచ్యూరిటీ వరకు ఆగిన తర్వాత అమౌంట్ తీసుకుంటే అప్పుడు మీకు క్యాపిటల్ గెయిన్ ఉంటుంది. క్యాపిటల్ సో దీని మీద నో టాక్స్. మీరు 8 ఇయర్స్ వరకు వెయిట్ చేయగలిగితే మీకు వచ్చేటువంటి క్యాపిటల్ గెయిన్ మీద టాక్స్ అనేటువంటిది ఏది ఉండదు, జీఎస్టీ కూడా ఉండదు. మామూలుగా మనం గోల్డ్ కంటే జీఎస్టీ ఉంటుంది కదా, కానీ ఇక్కడ మనం ఫిజికల్ ఫామ్ లో కాదు, ఈ ఫామ్ లో ఉంటుంది కాబట్టి ఇక్కడ జీఎస్టీ అనేది ఉండదు. సో నో జీఎస్టీ, నో టాక్స్ కూడా. క్యాపిటల్ గెయిన్ మీద కూడా నో టాక్స్ అనేది ఉంటుంది. సో ఇది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇస్తుంది కాబట్టి ఇక్కడ లో చాలా తక్కువగా రిస్క్ ఉంటుంది. సో ఏమన్నా స్టాక్ గోల్డ్ ప్రైస్ లో ఫ్లక్చుయేషన్స్ ఉంటే అప్పుడు మాత్రమే మనకు రిస్క్ ఉంటుంది, కానీ మిగతా స్టాక్ మార్కెట్ లో ఉన్నటువంటి రిస్క్ మనకి ఈ సావరిన్ గోల్డ్ బాండ్ స్కీమ్స్ లో మనకి ఉండదు. సో ఇది ఒక బెనిఫిట్. సో మనం ఎప్పుడు దీన్ని ప్లాన్ చేసుకోవచ్చు అనుకుంటే, మనం గవర్నమెంట్ రూపంలో బంగారు వద్దు, కానీ ఇన్వెస్ట్ రూపంలో ఇన్వెస్ట్మెంట్ పెట్టాలి. ఇన్వెస్ట్మెంట్, సో మీ దగ్గర అమౌంట్ ఉంది, దాన్ని ఇన్వెస్ట్ చేయాలి అనుకున్నప్పుడు మీరు ఇన్వెస్ట్ చేసేటువంటి అమౌంట్లో ఓన్లీ 10% ఈ స్కీమ్ మీద మీరు ఇన్వెస్ట్ చేయండి. మొత్తం ఇన్వెస్ట్ చేస్తే వేరే ఎప్పుడే కానీ మనం అంత అమౌంట్ని ఒకే దాని మీద ఇన్వెస్ట్ చేయకూడదు. రకరకాలుగా ఇన్వెస్ట్ చేస్తేనే మనకు బెనిఫిట్ అనేది ఉంటుంది. సో కాబట్టి మీ ఇన్వెస్ట్మెంట్లో ఎంత అమౌంట్ మీరు ఈ స్కీమ్ కోసం యూజ్ చేయొచ్చు అంటే 10% మనం ఈ స్కీమ్ కోసం వాడుకుంటే మనకి లాభము ఉంటుంది. సో ఇక్కడ మనకి గోల్డ్ రేట్ని ఎట్లా క్యాలిక్యులేట్ చేస్తారు అంటే, మనకి నోటిఫికేషన్ వచ్చిన తర్వాత మీరు మండే నుంచి ఫ్రైడే లోపల కంప్లీట్ అయిపోతుంది. సో ఓన్లీ 5 డేస్ మాత్రమే మనకు ఈ బాండ్కి అప్లై చేసుకోవడానికి ఉంటుంది. సో ఈ 5 డేస్ ముందే మీరు ప్రిపేర్ అయి ఉండాలి అమౌంట్ ఎంత ఏమని. అయితే ఇక్కడ మీరు స్టాక్ ఎక్స్చేంజ్ వాళ్ళగా మనకి ఇక్కడ డిమాట్ అకౌంట్ అవసరం లేదు. సో డిమాట్ అకౌంట్ అవసరం లేకుండానే మనము ఇంటర్నెట్ బ్యాంకింగ్ లేదా నెట్ బ్యాంకింగ్ ద్వారా ఇండివిజువల్గా మనము ఈ యూనిట్స్ని పర్చేజ్ చేయొచ్చు. లేదు నాకు ఇండివిజువల్గా నాకు రాదు అని అనుకున్న వాళ్ళు స్టాక్ ఎక్స్చేంజ్లో ఉండేటువంటి బ్రోకర్స్ వీళ్ళందరూ కూడా మనకి హెల్ప్ చేయడానికి ఉంటారు. అయితే వాళ్ళు సర్వీస్ ఛార్జెస్ అనేవి తీసుకుంటారు. సో మనము అప్లికేషన్ ఏ విధంగా ఫిల్ చేయాలి అంటే, ఆర్బీఐ వెబ్సైట్లోకి వెళ్ళి నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ఆన్లైన్లో అప్లై చేయాల్సి ఉంటుంది. సో మీరు ఆన్లైన్లో అప్లై చేసేటప్పుడు మీ పాన్ కార్డ్ ఈజ్ కంపల్సరీ. పాన్ కార్డ్ లేకపోతే ఉండదు. అలానే జీమెయిల్ ఐడి కూడా ఉండాలి, జీమెయిల్ ఐడి కూడా ఉండాలి. సో సబ్స్క్రిప్షన్ చేసుకుంటే అప్పుడు మనకి గోల్డ్ బాండ్ని మనం తీసుకోగలుగుతాం. సో గోల్డ్ రేట్ని ఈ విధంగా క్యాలిక్యులేట్ చేస్తారంటే, సో మనము మండే రోజు ఇన్వెస్ట్ చేస్తున్నాము అని అనుకుంటే 3 బిజినెస్ వర్కింగ్ డేస్. సో మనం మండే తీసుకుంటున్నామంటే ప్రీవియస్లీ 3 బిజినెస్ వర్కింగ్ డేస్ అంటే సండే ఇస్ అ హాలిడే, సాటర్డే, ఫ్రైడే అండ్ థర్స్డే. గోల్డ్ రేట్ యొక్క 99% అంటే ఈ గోల్డ్ 99.9% క్యారెట్ గోల్డ్ రేట్ ఎంత ఉంటుందో దాన్ని సింపుల్ యావరేజ్ తీసుకుంటారు. సింపుల్ యావరేజ్ తీసుకొని మనకి గోల్డ్ రేట్ని ఫిక్స్ చేస్తారు ఈ స్కీమ్లో. సో ఈ 3 రోజుల్లో ఉండేటువంటి గోల్డ్ రేట్ని సింపుల్ యావరేజ్ చేసేసి ఆ గోల్డ్ రేట్ని మనకి మండే రోజు మనము అమౌంట్ తీసుకొని వెళ్తే యూనిట్ మీన్స్ 1 గ్రామ్ గోల్డ్ ఎంత వస్తుందో అంటే ఈ 3 డేస్లో గోల్డ్ యొక్క కాస్ట్ డివైడెడ్ బై 3 తీసుకొని 3 వర్కింగ్ డేస్, బిజినెస్ వర్కింగ్ డేస్ అనేవి ఉంటాయి గుర్తుపెట్టుకోండి. సో దాని యావరేజ్ తీసుకుంటే ఎంత అమౌంట్ వస్తుందో అంత అమౌంట్ మనకి 1 యూనిట్ పర్చేస్ చేసుకోగలుగుతాం. సరే మనము 8 ఇయర్స్ మెచ్యూర్ అయిన తర్వాత మనకి ఎంత వస్తుంది అంటే, 8 ఇయర్స్ ఏ రోజైతే మనకు మెచ్యూరిటీ ఉంటుందో ఆ రోజుకి ముందున్న 3 రోజులు, సో మెచ్యూరిటీ డేట్కి ప్రీవియస్ 3 డేస్, 3 బిజినెస్ వర్కింగ్ డేస్ యావరేజ్, సింపుల్ యావరేజ్.
క్యాలిక్యులేట్ చేసి ఆ రోజైతే ఎంత ఉంటుందో గోల్డ్ రేట్ అంటే ఐ మీన్ ఆ 3 డేస్ లో ఉండేటువంటి గోల్డ్ రేట్ డివైడెడ్ బై 3 చేస్తే ఎంత అమౌంట్ వస్తుందో ఆ అమౌంట్ మనకి క్యాపిటల్ గెయిన్ గా వస్తుంది సో ఈ అమౌంట్ కి మనము టాక్స్ నో టాక్స్ టాక్స్ పే చేయవలసిన అవసరము ఉండదు సో ఇది ఇక్కడ మనకి ఇది బెనిఫిట్ అవుతుంది సో దీన్ని మనము కొద్దిగా ముందస్తు ఆలోచనతో మనం దీన్ని స్కీమ్ ని పర్చేస్ చేసుకుంటే మనకు లాభం ఉంటుంది ఈ విధంగా అంటే పిల్లల ఎడ్యుకేషన్ లేదా పిల్లల మ్యారేజ్ ఉంది మనకి అన్నప్పుడు సో పిల్లలు ఇప్పుడు ఇంటర్ చదువుతున్నారు లేదా 10th చదువుతున్నారు అనుకుంటే సో వాళ్ళ మ్యారేజ్ ఏజ్ 25 26 ఇయర్స్ వచ్చేసరికి మనకి బాండ్ మెచ్యూర్ అవుతుంది గోల్డ్ రేట్ కూడా మనకి అంటే అమౌంట్ కూడా అప్పుడు మనకు అవసరం అవుతుంది గోల్డ్ అయితే ఈ స్కీమ్ లో మనకి గోల్డ్ అనేటువంటిది ఫిజికల్ గోల్డ్ అనేటువంటిది రాదు డబ్బు మాత్రమే వస్తుంది సో డబ్బు ఎట్లా వస్తుంది అంటే ఆ రోజు గోల్డ్ రేట్ ఎంత ఉంటుందో అంత డబ్బు వస్తుంది మనకి సో అది ఈ స్కీమ్ యొక్క బెనిఫిట్ చాలా మందికి ఈ స్కీమ్ గురించి తెలిసి ఉండదని నేను అనుకుంటున్నాను సో హౌస్ వైఫ్స్ వీళ్ళందరూ అట్లీస్ట్ 1 గ్రామ్ గోల్డ్ అయినా మనం ఇన్వెస్ట్ చేసుకోవడానికి ఉంటుంది మాక్సిమం లిమిట్ మనం 1 లక్ష వరకు కట్టొచ్చు 1 లక్ష सो इंडिविजुअल लेदा हिंदू अनडिवाइडेड फैमिली वालों 20 ग्राम्स वरकू दी मन कटा की अवकाशमने ओके ना सो सावरिन गोल्ड बॉन्ड स्कीम की मिगलन स्कीम्स अंटे प्राइवेट स्कीम्स की एम तेड़ा उंटुंदने नेक्स्ट वीडियो मल्ली मनम चुद्दाम सो इप्पटिकैते सावरिन गोल्ड बॉन्ड अनेटुवंटिदी लांग टर्म लो दूर दृष्टि तो मन आलोचे इन्वेस्टमेंट चेयर सो दिस इज़ वन ऑफ़ द बेस्ट ऑप्शंस आई होप वीडियो नच्चिंदनुकुंटा नचते लाइक चेंडी शेयर चेंडी डोंट फॉरगेट टू सब्सक्राइब माय चैनल सो दैट यू एंड हिट द बेल आइकॉन सो दैट यू कैन गेट नोटिफिकेशन एवरी टाइम आई अपलोड ए न्यू वीडियो बाय बाय